లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 24 క్యారెట్స్ వరకు ఎవరైనా కావచ్చు, యాక్టర్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్, మీరు ఏ వర్క్ లో ఉన్నారని కాదండి. ఇది ఈ ఫీల్డ్ అనే కాదు, బయట వాళ్ళకి అన్ని అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి, విద్యార్థులకి అందరికి ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. చాలా మంది చిన్న విషయానికి సార్ నేను స్ట్రెస్ అయిపోయాను సార్, కొంచెం పని చేస్తే కూడా నేను స్ట్రెస్ అయిపోయాను సార్, ఎక్కువ పని చేస్తే మరీ స్ట్రెస్ అయిపోయాను సార్, నా బ్రెయిన్ పనిచేయట్లేదు సార్, నాకు ఎలాగో ఉంది సార్, ఏంటి సార్ ఇదంతా, నా లైఫ్ ఏంటి సార్, ఇలాగా ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న ప్రాబ్లంకి, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ అయిపోయి నేను పనిచేయలేమో సార్, అనవసరంగా వచ్చానేమో సార్, ఏంటి సార్ నా లైఫ్ ఇలా అయిపోయింది సార్, నేను ఫాస్ట్గా గ్రోత్ అనుకో, నాకన్నా వాడు చూడండి సార్ అలా అయిపోయాడు, నేను పనిచేయలేకపోతున్నాను సార్, ఏదైనా మార్గం చెప్పండి సార్. అరే ఫస్ట్ మీరు ఈ ఫీల్డ్లో రాకముందు మీరు గమనించుకోండి, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంది స్ట్రెస్ అనేది, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది. అలాంటిది ఈ మీడియా ఫీల్డ్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది గ్లామర్ ఫీల్డ్, కమర్షియల్ మీడియా కాబట్టి స్టార్ ఒకరికి ఇమీడియట్గా రావచ్చు, ఒకరికి లేట్గా రావచ్చు, కానీ ఖచ్చితంగా అందరికి వస్తుంది. అలాంటప్పుడు మీరు వెళ్ళిన వెంటనే వర్క్ దొరకవచ్చు దొరకకపోవచ్చు, అది యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, టెక్నికల్ కెమెరా వర్క్ కావచ్చు, వేరే ఏదైనా విషయం కావచ్చు, మీరు వెళ్ళిన వెంటనే పని దొరకవచ్చు దొరకకపోవచ్చు. ఒకవేళ పని దొరికితే కూడా హెవీగా పని ఉండొచ్చు, అలాంటప్పుడు స్ట్రెస్, అబ్బా పని దొరకకపోతే ఒక రకమైన స్ట్రెస్, పని దొరికి ఎక్కువైతే ఒక రకమైన స్ట్రెస్, క్లిక్ అయితే స్ట్రెస్, క్లిక్ కాకపోతే స్ట్రెస్, పాజిటివ్ ఉంటే అదొక స్ట్రెస్, నెగిటివ్ ఉంటే అదొక స్ట్రెస్, ఏదున్న స్ట్రెస్ సార్ నేను టెన్షన్ పట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోండి, స్ట్రెస్ నుండి మీరు ఎలా బయటికి రాగలరు, ఆ స్ట్రెస్ నుండి మీరు ముందు బయటకు వచ్చే మార్గం ఆలోచించాలి. ప్రతిదీ పాజిటివ్గా తీసుకోండి, సంతోషంగా ఉండండి, హిట్ అయినా హ్యాపీ, హిట్ కాకపోయినా హ్యాపీ, వర్క్ వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ, రేపు చాలా బాగుంటుంది, ఏ జరిగినా మనం మంచిగా జరిగింది అనుకోండి, అనుకున్నంత మటుకు, వీలైనంత మటుకు మీరు మీ సమయాన్ని సరైన పద్ధతిలో కేటాయించుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఉన్న వర్క్ని ప్లానింగ్ ప్రకారం డివైడ్ చేసుకోండి, స్ట్రెస్ తగ్గుతుంది. ప్రతిదీ చిరునవ్వుతో స్వీకరించండి, మళ్ళీ ఎవ్రీడే మీరు ఎనర్జెటిక్గా ముందుకెళ్ళండి. అంతే తప్ప స్ట్రెస్ అనేది మీ ఎప్పటికైనా కాదు, ప్రతి ఒక్కరికైనా కాదు, ఎవరికి కొత్త ఏం కాదు, స్ట్రెస్ కామన్గా ఉంటుంది. దాన్ని ఎలా అధిగమించాలో, మీరు ఏ విధంగా మార్గంలో మీరు అధిగమిస్తారో తెలుసుకుని అడుగు ముందుకేయండి, చాలా బాగుంటుంది.